పెడితేనో అరెస్ట్ చేస్తేనో భయపడతాను. నేను భయపడతానా అని అడుగుతున్నా. జైల్లో నన్ను చంపేస్తామంటే భయపడతానా అని అడుగుతున్నా. నన్ను చంపితే వీళ్ళంతా ఎవడు మెడకో అడు ఊరేసుకొని సావాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. నేను ఎప్పుడు కూడా ప్రాణానికి భయపడలా. మీ ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే తిరుపతి దగ్గర 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి వచ్చి నన్ను కాపాడాడు. ఎందుకంటే దేవస్థానం దగ్గర ఉన్నా. అలాంటి వాణ్ణి ఈ సైకోకు నేను భయపడతాను. ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నా చివరి శ్వాస ఉన్నంత వరకు తెలుగు జాతి కోసం పనిచేస్తా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా, ఈ పేదవాళ్ళ కోసం పనిచేస్తా. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అవునా కాదా, సంక్షేమాన్ని వాళ్ళు అవునా కాదా. నాది ఒక బ్రాండ్, ఇప్పుడుది కాదు. ఈరోజు హైదరాబాద్ పోతే అడుగులు నివరికినప్పుడు వస్తారు తమ్ముళ్ళు. హైదరాబాద్ అభివృద్ధికి ఎవరు కారణం? ఎవరు కారణం? ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూస్తే ప్రపంచమంతా వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారంటే ఎవరు కారణం తమ్ముళ్ళు? మీరే ఆలోచించుకోండి. ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కన్విన్స్ చేసి అద్దం లాంటి రోడ్లు వేయించాం. మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుని నా మీటింగ్ కూడా షూటింగ్ చేస్తున్నారంటే ఆ సెల్ ఫోన్లు రావడానికి నేనే కారణం అవునా కాదా? ఎవడైనా సెల్ ఫోన్ గురించి మాట్లాడా? ఏ రాజకీయ నాయకుడు మాట్లాడా? నిన్న సైకో చెప్తున్నాడు, నాకు ఫోనే లేదు, అడ్రస్సే లేదు, నా అడ్రస్ జైలే అడ్రస్ అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వాడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నాను. ఈరోజు ఒక్క విషయం చూడండి, 2014 చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. హైదరాబాద్ని అభివృద్ధి చేశా, కాంగ్రెస్ నిర్ణయం చేశారు, ఎన్ని చెప్పినా వినలేదు, ఉన్న పడంగా ఇక్కడ రావాల్సి వచ్చింది. కానీ బాధపడ్డాను, మీరు భయపడ్డారు. నాకు ఒక నమ్మకం ఉంది నా మీద, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తారనేది నా నమ్మకం, నా విశ్వాసం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. హైదరాబాద్ని బాగు చేసినప్పుడు, తెలుగు జాతికి చేసినప్పుడు మళ్ళా విడిపోతే పర్వాలేదు, తెలంగాణ వాళ్ళు బాగుపడతారు, నా తెలుగు ప్రజలు నేను ఆదుకుంటానని ప్రణాళికలు తయారు చేశానా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతికి ప్లాన్ చేశాను, హైదరాబాద్ కంటే భిన్నగా ఇంకా బ్రహ్మాండం కావడానికి అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద తయారు చేయాలని, రాజధాని తయారు చేయాలనుకున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు అమరావతి ఉందా తమ్ముళ్ళు? రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు? మూడు మొక్కల తిక్కలోడు మూడు రాజధానులు చేసాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందంట, విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట. అయిపోయిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు మీ రాజధాని ఏమంటే సమాధానం చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక మాట అడుగుతున్నా, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట, కాదు ఇడుపుల పాయలో చెయ్యి, మీ నాన్న శ్మశానం పక్కనే చెయ్యి. మనలందరినీ నాశనం చేసి నంద్యాల వాళ్ళు విశాఖపట్నం పోవాలంట ఈ సైకో కోసం. వెళతారా తమ్ముళ్ళు? మీకు రోషం లేదా? కోపం లేదా? కసి లేదా? మీ బాధలు గుర్తురావా మీకు? వస్తే ఏం చేయాలి? డబ్బులు కాసుపడాలా? ఈ సైకోకు భయపడాలా? మీ జీవితాలే నాశనం అయిపోతాయి. నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికీ, నా కోసం కాదు మీ కోసం చెప్తున్నా.
నేను అడుగుతున్నా, ఈరోజు రాజధాని బెస్ట్ రాజధాని చేయాలనుకున్న పోలవరం 72% పూర్తి చేసి పోలవరం నీళ్లు, గోదావరి నీళ్లు రాయలసీమకు తెచ్చి బనక చెర్లకు కనెక్ట్ చేయాలనుకున్నా. ఏమైంది తమ్ముళ్ళు, ఇప్పుడు ఆ గోదావరిలో పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధికి పుంతలు దొక్కిచ్చాను, 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాను. ఈ నంద్యాల బై ఎలక్షన్లో నేను వచ్చా, రోడ్లు వెడల్పు చేస్తానని చెప్పానా లేదా అని అడుగుతున్నా, చేశానా లేదా అని అడుగుతున్నా. ఈ నంద్యాలలో 14,500 ఇండ్లు ఈ పేదవాళ్ళ కోసం టిట్కోలో కట్టించానా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 ఏళ్ళయింది నేను కట్టిన ఇండ్లకు రంగుల పిచ్చోడు రంగులేసుకున్నాడు, కానీ మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది ఎక్కడ పిచ్చో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడ కరెంటు పోలు కనబడిస్తే దానికి రంగు, లేకపోతే ఎక్కడ శ్మశానం ఉంటే దానికి కూడా ఒక రంగు, ప్రతి ఒక్క దానికి రంగులేసుకున్నాడు. రంగుల పిచ్చోడు రంగులేసుకుని నేను మొత్తం మార్చేశానని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడు. అందుకే నేను అడుగుతున్నా మళ్ళా మీ అందరికీ, మళ్ళీ నంద్యాల అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం ఎన్డీఏ వల్లనే అవుతుంది. ఇంకో పక్క మీ అందరికీ 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాను, ప్రత్యక్షంగా పరోక్షంగా 10,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాను, 2 ఎకరాల అభివృద్ధి చేశాను, అభివృద్ధిని పరిగెత్తించాను, ఆదాయాన్ని పెంచాను. పెంచిన తర్వాత 100 సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలోనే 3 రాష్ట్రాల్లో 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసిన బాధ్యత నాది. నేను అడుగుతున్నా, నాకు 78 నుంచి రాజకీయ అనుభవం ఉంది, ఇప్పటికి 10వసారి ఎమ్మెల్యేగా మళ్ళా పోటీ చేస్తున్నా, 9వసారి పోటీ చేస్తున్నా, కానీ నా జీవితంలో ఇలాంటి చేతగాని దద్దమ్మ ఒక సైకోని ఎప్పుడూ ముఖ్యమంత్రిగా చూడలేదు. నేను ఎప్పుడూ మీకోసమే పనిచేస్తున్నా. కోవిడ్ వచ్చినప్పుడు కూడా వర్చువల్ సమావేశాలు పెట్టుకుని మీకోసం పనిచేశా. మీరు కష్టాల్లో ఉంటే బాధుడే బాధుడు, ఎన్నికల ముందు తల మీద చేయి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, ఎన్నికలైనాక పిడి గుద్దులే గుద్దులు, అవునా కాదా? అది అయిన తర్వాత ఇదేం కర్మ అని నేను రాష్ట్రమంతా తిరిగి మీకు అండగా నిలబడ్డాను. ఏంటి రాష్ట్రానికి కర్మ? ఒక రంగుల పిచ్చోడు, ఒక సైకో ఈ రాష్ట్రానికి అయ్యి ఎవరన్నా మాట్లాడితే శుక్రవారం రోజు గోడ దూకుతారు ఈ పోలీసులు ఆ రోజుల్లో. ఇంకో పక్కన వైసీపీ నాయకులు ప్రొక్లైన్లు తీసుకొస్తారు, ఫరూక్ మాట్లాడితే ఆయన ఇల్లు కూల్చేస్తారు, ఇంకొకరు మాట్లాడితే వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు. అంటే కూల్చడం తెలుసు కానీ నిర్మాణాలు తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా చెల్లమ్మలో? మీరు చెప్పండి. విధ్వంసం ప్రారంభమైంది మా ఇంటి పక్కనే. ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి ఇదే చేస్తానని చెప్పినటువంటి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి అని మాకు తెలియజేస్తున్నా. మా తల్లి చూడండి ఎంత ఉత్సాహం ఉందో ఆవిడలో, ఆ ఉత్సాహం చూస్తే అందరిలో ఇంత ఉత్సాహం ఉంటే ఇంత పట్టుదల ఉంటే అన్ని మంచి రోజులే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మారిగా సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేశాడు. ఆ రోజు చాలా బాధ కలిగింది నాకు. నేను మీరందరూ ఒకసారి చూస్తే 10 రోజులు పెట్టాను నంది కోట్కూరులో
శ్రీశైలం దగ్గర ప్రారంభించిన నా యాత్ర రాష్ట్రం అంతా తిరిగా అంగళ్ళలో నా మీద దాడి చేసి నా మీద కేసులు పెడితే పర్వాలేదు, దోసుకెళ్తా, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోమని ముందుకు పోయిన వ్యక్తిని నేను. ఇవన్నీ మీరు చూసిన తర్వాత నేను అడుగుతున్నా, రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేశాడా మీకు? 19లో మీరు 52 సీట్లో 49 గెలిపించారు. మీరు కూడా తప్పు చేశారు. కులం పేరు చెప్పాడు, మతం పేరు చెప్పాడు, ప్రాంతం పేరు చెప్పాడు. దొంగట్లాడి మీ ఓట్లు ఇప్పించుకొని కడాన మిమ్మల్ని అడ్డంగా గోదావరిలో కృష్ణాలో ఒకటి సముద్రంలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అడుగుతున్నా, రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 52-49 రాయలసీమలో గెలిపించమని ప్రార్థిస్తున్నా. నేను కూడా రాయలసీమ బిడ్డని, ఈ గడ్డ మీదనే పుట్టాను. మీ అందరి అభిమానంతో ఈరోజు రాజకీయాల్లో దూసుకెళ్తున్నా. ఎవరు వచ్చినా గౌరవాన్ని తీసుకొచ్చా? నా గౌరవం నా కోసరం కాదు, తెలుగు జాతికని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను కొన్ని సమస్యలు మిమ్మల్ని అడుగుతున్నాను, తమ్ముళ్ళు మీరు చెప్పాలి, సూటిగా అడుగుతున్నా. మీకు విధ్వంస పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా? నేను అభివృద్ధి రెండో చెప్తే మీరు చెప్పాలి. మీకు విధ్వంస పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా? మీకు సమిక్షేమ పాలన కావాలా, సంక్షోభ పాలన కావాలా? సమిక్షేమ పాలన. 3, మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, గంజాయి అదే మారిగా డ్రగ్స్ కావాలా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు కావాలా, గంజాయి కావాలా? జాబు కావాలి. నడిపించే నాయకుడు కావాలా, నరరూప రాక్షసుడు కావాలా? మీకు మీకు విలువ ఇచ్చే సీఎం కావాలా, ఒక నియంత మీకు సీఎంగా సైకో కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆస్తులకు రక్షణ కావాలా, వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కావాలా అని అడుగుతున్నా. నడుములు విరిచే దారుణమైన రోడ్లు కావాలా, రహదారి భద్రత కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చూసే దొంగ కావాలా, మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయం పెంచే నాయకుడు కావాలనో మీరే ఆలోచించమని కోరుతున్నా. మందుబాబులో మీరు కూడా ఆలోచించండి. 40 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత ఈరోజు? 200 అవునా కాదా? జే ట్యాక్స్, జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండ్, ఆన్లైన్ పేమెంట్లు ఉన్నాయా ఎక్కడన్నా బ్రాండెడ్ షాపుల్లో? నేను అడుగుతున్నా, నువ్వు ఎందుకు ఆన్లైన్లో పేమెంట్ తీసుకోలేదు? చెప్పిన తర్వాత ఓటు అడుగు. మాట తప్పావు, మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు? చేశాడా ఆడబిడ్డలు? చేస్తారని నమ్మకం ఉందా మీకు? కొంచెం వాల్యూమ్ పెంచండి. నమ్మకం లేదు. నేను ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు ఒక మోసకారివి, నువ్వు ప్రజల్ని పీక్కు తినే ఒక పీనుగువి, అందుకే అడుగుతున్నా ఎందుకు బ్రాండింగ్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ లేవో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఇంకో పక్క నేను బందుబాబులకు అందరికి ఆమె ఇస్తున్నా, జే బ్రాండ్ రద్దు చేస్తా, మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, ధరలు కూడా నియంత్రణ చేస్తా.